హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీఈ సో డైలీ కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా సో ఈ రోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ దానికి సంబంధించిన రిలేటెడ్ పాయింట్స్ అలాగే కొంతమంది మనకి కింద కమెంట్ చేశారు వాటికి సంబంధించి ఏదైతే క్లారిఫికేషన్ ఉందో అది రివ్యూ ముందర ఉంటుందో ఒకసారి చూసుకోండి సో ఫస్ట్ వన్ చూద్దాం సో ఇక్కడ కరెంట్ అఫేర్ అనేది నేషనల్ పరంగా ఎన్వైర్న్మెంట్ పరంగా డిజాస్టర్ పరంగా సో ఈ త్రీ టాపిక్స్ ని కవర్ చేస్తుండే కరెంట్ అఫేర్ అండ్ దిస్ కరెంట్ అఫేర్ ఇన్క్లూడ్స్ ద టాపిక్స్ లైక్ ఎన్వైర్న్మెంట్ అండ్ డిజాస్టర్ అండ్ దాంతో పాటుగా అండ్ వీ హ్యావ్ అ నేషనల్ ఓరియంటెడ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా కూడా చెప్పచ్చు ఎందుకంటే రీసెంట్గా ఇస్రో ఇండియాకి సంబంధించి గ్లేషియల్ లేక్స్ ఎట్లా చేంజ్ అవుతున్నాయి అనే దాని మీద ఒక రిపోర్ట్ ఇచ్చింది సో హౌ గ్లేషియల్ లేక్స్ ఆర్ ఎక్స్పాండింగ్ రైట్ నౌ ఇన్ ఇండియా కంపేర్ టు ద పాస్ట్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ అండ్ దాట్ రిపోర్ట్ ఈస్ గివెన్ బై ఇస్రో సో అందులో మెయిన్ గా చెప్పింది హిమాచల్ ప్రదేశ్ లోని గేపాంత్ గాంత్ హిమానీ నదం గేపాంగ్ గాంత్ గ్లేషియర్ లేక్ ఏదైతే ఉందో సో దాని గురించి డిస్కస్ చేసింది మీరు ఇక్కడ జనరల్ ఇది ఆ లేక్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట ఇదంతా గ్లేషియర్ ఏరియా రెడ్ కలర్ లో ఉన్నది లేక్ ఎక్స్పాండ్ అవుతా ఉన్నది ఇదేమో ఈ బ్లూ కలర్ లోది రివర్ హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించి ఫస్ట్ ఈ లేక్ మీకు ఇట్లా కనిపించింది కదా ఒక ప్లేస్ లో స్లో స్లోగా స్లో స్లోగా ఎక్స్పాండ్ అవుతుంది సో మంచు కొండ ఏదైతే మనకి గ్లేషియర్ అంటామో అది మనకి మెల్ట్ అవ్వడం వల్ల కరగడం వల్ల జనరల్ గా లేక్స్ లాంటివి ఫార్మ్ అయ్యి ఆ వాటర్ తో లేక్స్ లాంటివి ఫార్మ్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ గ్లోబల్ టెంపరేచర్ గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైతే ఇవి ఇంకా విపరీతంగా మెల్ట్ అవుతాయి సో దానివల్ల ఈ లేక్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతా వెళ్తూ ఉంటాయి లేక్స్ ఎక్స్పాండ్ అవ్వడం అనేది ఒక మంచి సైనే సో మనకి వాటర్ రీసోర్సెస్ ఉంటాయి కాకపోతే ఆ లేక్స్ ఎక్స్పాండ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి గ్లేషియర్ నుంచి ఫీడింగ్ వస్తుంది ఆ వాటర్ ఫీడ్ అనేది గ్లేషియర్స్ నుంచి వస్తుంది మంచు కొండలు మంచు కొండలు వాటర్ని ఎట్లా సప్లై చేయగలవు అవి మెల్ట్ అయితే సో మెల్ట్ అవ్వడం అంటే ఒక మంచు కొండని మెల్ట్ చేయడం అంటే సాధారణంగా మీరు ఏదైనా ఒక ఉంచి ఐస్ తీసుకున్నారనుకోండి రిఫ్రిజిరేటర్లోంచి మీ పామ్ మీ చేతి మీద పెట్టుకుని అట్లానే కూర్చోవాల్సి వస్తుంది సో ఆ చిన్నది ఆల్మోస్ట్ మనకి ఎంత టైం పడుతుంది మెల్ట్ అవ్వడానికి ఒక వన్ ఏమంటారు ఒక టెన్ మినిట్స్ లేకపోతే ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్ టూ మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది ఒక చిన్న క్యూబ్ అలాంటిది అంత పెద్ద గ్లేషియర్ మెల్ట్ అవుతా వాటర్ని ఇస్తుందంటే ఎంత టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోయి ఉండాలి అది ఇస్రో చెప్తుంది చెప్తూ హిమాచల్ ప్రదేశ్లోని ఫోర్ థౌజండ్ సిక్స్టీ ఎయిట్ మీటర్స్ ఎత్తులో ఉన్న గేపాంత్ గాంథ్ హిమానీథం గురించి చెప్పిందనమాట అంతేకాకుండా ఇండియాలో ట్వంటీ సెవెన్ పర్సెంట్ గ్లేషియల్ లేక్స్ అనేవి ఎక్స్పాండ్ అయ్యాయి అని తన రీసెంట్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది దీనివల్ల మనకి ఏ డిజాస్టర్ సంభవించే పాసిబిలిటీ ఉంది ఏ కైండ్ ఆఫ్ ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ జరుగుతుంది అంటే గ్లాఫ్ గ్లాఫ్ అంటే అర్థం గ్లేషియల్ లేక్ అవుట్ బరస్ట్ ఫ్లడ్ గ్లేషియల్ లేక్ అవుట్ బరస్ట్ ఫ్లడ్గా చెప్తాం అంటే హిమానీ నదాల నుంచి వచ్చే సరస్సులు ఏవైతే ఉంటాయో సో అవి ఉప్పొంగడం వల్ల వచ్చే వరదలు ఆ కాన్సెప్ట్ని గ్లాఫ్ గా చెప్తాం ఇది మనకి కొత్త కాదు ఇండియాలో ఇది ఒకప్పుడు ఒక సంవత్సరంలో అయితే చాలా పాపులర్ అయిపోయింది న్యూస్ పేపర్ మొత్తం అదే అది వచ్చిన నుంచి ఒక మూడు సంవత్సరాలు అదే కాన్సెప్ట్ ఉంది మళ్ళీ రీసెంట్ గా సిక్కిం వల్ల ఇది న్యూస్ లోకి రావడం జరిగింది అసలు ఈ గ్లాఫ్కి సంబంధించిన ఇండియాలో ఇన్సిడెంట్స్ ఏంటి అనేవి ఒకసారి మీకు చూస్తే అర్థమైపోతుంది ఇక్కడ ద ఫేమస్ కేదర్నాథ్ ఫ్లడ్స్ గుర్తుండే ఉండొచ్చు కదా మీకు ఆ ట్రాజడీ అనేది కేదర్నాథ్ లో సడన్ గా ఫ్లడ్స్ వచ్చి చాలా మంది చనిపోయారండి అది ఎవరో ఎక్స్పెక్ట్ చేయని ఫ్లడ్ అనమాట వరదలు ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ టూ థౌజండ్ థర్టీన్ గా చెప్పొచ్చు సో సాధారణంగా మనకి ఏమవుతుంది వరదలు వచ్చేటప్పటికి ఒకసారి వరదలకి సంబంధించి చూడండి దాని తర్వాత మెయిన్ ఇన్ఫర్మేషన్ చూద్దాం టైప్స్ ఆఫ్ ఫ్లడ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఒకటి ఫ్లాష్ ఫ్లడ్డింగ్ అని చెప్పేసి అంటాం సో ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే జనరల్గా ఏంటంటే మనం అనుకో అప్పటికప్పుడు వెంటనే మనకి అవడం అనమాట కుండపోత వర్షాలు ఒక్కసారిగా క్లౌడ్ బరస్టింగ్ జరగడం వల్ల మనకి ఆ ఫ్లడ్స్ అనేవి రావడం జరుగుతుంది లేకపోతే గ్లేషియర్స్ మెల్ట్ అయ్యి ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ చాలా ప్రమాదం ఎందుకు అంటే ఇక్కడ రివర్ ఫ్లడ్స్ ఉన్నాయి చూసారా వర్షాలు ఎక్కువ వస్తున్నాయంటే నదులు పొంగి మనకి వరదలు వస్తాయని ఒక ఐడియా ఉంటుంది అండ్ వర్షాకాలంలో మనకి అర్బన్ ఏరియాలో ప్రాపర్గా ఈ ఏదైతే ఏరియాస్ అనేవి రెయిన్ వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఉండవో అక్కడ ఖచ్చితంగా ఫ్లడ్స్ వస్తాయి అర్బన్ ఫ్లడ్స్ వస్తాయి గ్రౌండ్ వాటర్ ఫ్లడ్డింగ్ అంటే మనకి ఒక ఐడియా ఉంటుంది వీటి వల్ల వచ్చే ఫ్లడ్స్ ఒక ఐడియా అనేది మనకి జనరల్ గా ఉంటుంది అనమాట కానీ ఈ కోస్టల్ ఫ్లడ్డింగ్ ఎప్పుడు తుఫాను టైంలో సైక్లోన్స్ టైంలో సో ఆ టైంలో కోస్టల్ ఫ్లడ్డింగ్ సముద్ర తీరాల దగ్గర వస్తుంది మనకి ఒక అంచనా ఉంటాయి అట్లీస్ట్ ఒక త్రీ అవర్స్ ముందర త్రీ డేస్ ముందర ఒక హాఫ్ డే ముందర మనకి ఒక ఇంటిమేషన్ ఉంటది ఫ్లాష్ ఫ్లడ్స్ అలా రావండి కొండపోత వర్షాల వల్ల ఎలా వస్తుందో తెలీదు సడన్ గా ఫ్లడ్స్ వస్తాయి మనకి ఇప్పుడు ఏదైతే యూఏఈలో రాలా మనకి యూఏఈ సౌదీ అరేబియాలో అది సౌదీ అరేబియా ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాల్లో రాల ఫ్లాష్ ఫ్లడ్స్ వీటి వల్ల విపరీతమైన ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా జనరల్ గా జరుగుతుంది కేరళలో వచ్చే చూసారా కేరళ ఫ్లడ్స్ మూవీ కూడా వచ్చింది అది రివర్ ఫ్లడ్స్ కింద మనం చెప్పొచ్చు అనమాట రెయిన్స్ వల్ల వస్తుంది ఫ్లాష్ ఫ్లడ్స్ అది మరీ దారుణం సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ ఉత్తరాఖండ్కి సంబంధించి చూడొచ్చు అనమాట ఉత్తరాఖండ్లో మనకి చార్ధామ్ అని చెప్పేసి ఉంది గంగోత్రి యమునోత్రి కేదర్నాథ్ బద్రీనాథ్ సో ఈ కేదర్నాథ్ దగ్గరే మనకు ఒక పెలిగ్రమేజ్ చాలా మంది ఈ ప్రదేశానికి యాత్రికులు వెళ్తా ఉంటారు కేదర్నాథే ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ అ గ్లేషియర్ కేదర్నాథే ఒక మంచు కొండ అనమాట సో దానికి దగ్గరలో చిన్న చిన్న లేక్స్ కూడా ఉన్నాయి చంబో చమ్మోలీ డిస్ట్రిక్ట్ దగ్గర మనకి కొన్ని లేక్స్ ఉన్నాయి అన్నమాట సేమ్ ఈ గ్లాఫ్ కాన్సెప్ట్ వీళ్ళకి ఇక్కడ వాళ్ళు చెప్పారు చూసారా ఈ గ్లాఫ్ కాన్సెప్ట్ వల్ల అది ఎక్స్పాండ్ అవుతా ఎక్స్పాండ్ అవుతా ఇంకా సడన్గా ఒక్కసారి మనకి ఫ్లడ్ని తీసుకొచ్చింది ఆ ఫ్లడ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇంత దారుణాన్ని చేశాయి సో చాలా మంది చనిపోవడం అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ చాలా ఆ కేదార్నాథ్ టైంలో అది జరిగాయి ఇది జరిగి మర్చిపోక ముందరే మళ్ళీ సిక్కింలో ఈ రివర్స్ వల్ల సారీ ఈ లేక్స్ వల్ల గ్లేషియల్ లేక్స్ వల్ల ఈ ఫ్లాష్ అనేవి మొన్నే సిక్కింలో రావడం జరిగింది చాలా మంది మిస్ అయిపోయారంట ఎందుకంటే సడన్ అనమాట సడన్ ఆన్ అటాక్ లాగా రావడం జరుగుతుంది ఈ కాన్సెప్ట్ని నేను మీకు ఇంతగా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ జనరల్గా నార్మల్గా రావట్లేదండి మీకు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయంటే ఇప్పుడు కరెంట్ అఫైర్ మీద ఆస్కింగ్ అ క్వశ్చన్ ఇన్ అ డిఫరెంట్ వే ప్రీవియస్గా అయితే ఎలా వాళ్ళంటే గేమ్ పాన్ గాత్ హిమానీ నదం గేమ్ పాన్ తామ్ గాత్ లేక్ ఈజ్ ఇన్ న్యూస్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఇన్ ఇండియా ఆర్ విచ్ ప్లేస్ ఇన్ ఇండియా అప్పుడు మీరు సీదా ఆన్సర్ ఏం పెడతారు హిమాచల్ ప్రదేశ్ లేదా కరెంట్ అఫేర్ అంతా ఇచ్చి ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు ఇస్రో అలా ఇవ్వట్ల ఇప్పుడు క్వశ్చన్స్ కరెంట్ అఫైర్కి ఎలా ఇస్తున్నారు గేఫాంగ్ గాంత్ గ్లేషియల్ లేక్ విచ్ ఈస్ రీసెంట్లీ ఇన్ న్యూస్ బికాజ్ ఆఫ్ ఇస్రో రిపోర్ట్ అండ్ విచ్ ఈస్ గివెన్ విచ్ ఈస్ మెన్షన్ ఇన్ దాట్ రిపోర్ట్ ఈస్ అండ్ దిస్ గ్లేషియల్ లేక్ ఈస్ ఎక్స్పాండింగ్ ర్యాపిడ్లీ బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ ఆర్ గ్లోబల్ టెంపరేచర్ సో భూతాపం వల్ల భూ ఉష్ణం వల్ల ఈ హిమానీ నదం యొక్క సరస్సు విపరీతంగా మనకి వ్యాప్తి చెందుతా వెళ్తూ ఉంది సో దీనివల్ల మనకి పర్యావరణం పరంగా కావచ్చు లేదా డిజాస్టర్ పరంగా కావచ్చు చాలా పెను ప్రమాదం ఉంచి ఉంది సో ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత గ్లాఫ్ అనేది న్యూస్లోకి వచ్చింది ఈ గ్లాఫ్ కి సంబంధించి క్రింది వాటిలో ఏది కరెక్ట్ అని చెప్పేసి అడుగుతారు ఆప్షన్స్లో ఒకటి గ్లాఫ్కి సంబంధించిన ఎబ్రివేషన్ ఉంటుంది అవుట్ బరస్ట్ దగ్గర ఓపెన్ ఫ్లడ్ అని ఇస్తారు అవుట్ బరెస్ట్ దగ్గర ఆల్ ఫ్లడ్ ఏదో ఒక డిఫరెంట్ అనమాట సో మనకి గ్ల గ్లాఫ్ అంటే అర్థం గ్లేషియల్ లేక్ అవుట్ బరస్ట్ ఫ్లడ్ ఇది ఎలా వస్తుందో కూడా మనకు అర్థమైంది సో దీని నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా మనం ఫేస్ చేయగలగాలి అలా ప్రిపేర్ అయితే మనకి ఇది చాలా ఈజీగా ఉంటుంది అనమాట దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ అండ్ నెక్స్ట్ స్ట్రాటి జీకే నేర్చుకోవాలి వీటికి సంబంధించి అంటే కొన్ని చూడండి ఇండియాలో ఫ్రెష్ వాటర్ లేక్ అనేది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అతి మంచి నీటి సరస్సు పెద్ద మంచి నీటి సరస్సు ఉల్లార్ లేక్ జమ్మూ లో ఉంది ఇదే జమ్మూ లో ధాల్ లేక్ అనేది కూడా ఉంటుంది అనమాట సో మోస్ట్లీ ఇవి ఎక్కువగా తో ఫీడ్ ఫీడ్ అయ్యే లేక్స్ కాదు సో కాబట్టి కంప్లీట్గా కాదు కాబట్టి వీటి వల్ల అంత పెను ప్రమాదం లేదు సో మనకి ఎక్కువ లేక్స్ వల్ల ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది అంటే ఉత్తరాఖండ్ ఒకటి అక్కడ ఎక్కువ గ్లేషియర్స్ తో లేక్స్ అనేవి ఉంటాయి హిమాచల్ ప్రదేశ్ ఒకటి ఈ చంద్రతాల్ సూరజ్ కుంద్ సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర సిక్కిం మెయిన్లీ సిక్కిం దగ్గర గురుదాంగ్మార్ లేక్ ఇవన్నీ కూడా పెను ప్రమాదంలో ఉన్నట్టుగా మనకి ఇస్రో ఈ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది ఇస్రో చైర్మన్ గా సోమనాథన్ గారు ఉన్నారు అలాగే ఇస్రోకి సంబంధించి మనకి ఫస్ట్ స్పేస్ పోర్ట్ ఏమో శ్రీహరికోట దగ్గర సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది కదా రెండవ స్పేస్ పోర్ట్ వచ్చేటప్పటికి మనకి ఏమంటా ముకుల పట్నం తమిళనాడులో స్టార్ట్ కాబోతుంది సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పరంగా కూడా చూడొచ్చు సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూడండి నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేటప్పటికి టాలీ వాలీ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఈజ్ ఇన్ న్యూస్ టాలీ వన్య వ్యాలీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం టాలీ లోయ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఇది అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది న్యూస్ లో ఉంది సో ఫస్ట్ మనకి కరెంట్ అఫేర్ నుంచి ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సో ఈ పర్టికులర్ వైల్డ్ లైఫ్ సెంచరీ ఏదైతే ఉందో టాలీ వైల్డ్ లైఫ్ సెంచరీ ఇది న్యూస్ లో ఉంది అది ఎక్కడ ఉందంటే అరుణాచల్ ప్రదేశ్ సో ఇప్పుడు ఎందుకుంది అంటే అక్కడ ఒక న్యూ స్పీషియస్ ని కనుగొన్నారు ఒక కొత్త జాతిని కనుగొన్నారు దేనికి సంబంధించింది బటర్ఫ్లై సీతాకోక సిలు చిలుకకి సంబంధించిన ఒక కొత్త జాతి దానికి సంబంధించిన పేరు నిఫ్టిన్ ఫిలియర్ అని చెప్పేసి పెట్టారు నిఫ్టిస్ ఫిలియర్ సో నిఫ్టిస్ ఫిలియర్ అనే బటర్ఫ్లై కి సంబంధించిన ఒక న్యూ స్పీషియస్ ని కనుగొన్నారు అది కూడా అరుణాచల్ ప్రదేశ్ లోని మనకి ఏదైతే టెలీ వైల్డ్ లైఫ్ సెంచరీ అనేది ఉందో అక్కడ అనమాట సో దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది ఇలాంటి కైండ్ ఆఫ్ బటర్ఫ్లై అనేది మనకి ఎక్కడ ఎక్కువ కనిపిస్తుంది అంటే తూర్పు ఆసియా ప్రాంతం ఈస్ట్ ఏషియా ఏరియాస్ లో ఈ కంట్రీస్ లో ఎక్కువ కనిపిస్తుంది మన ఇండియాలో అయితే నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎక్కువ కనిపించడం జరుగుతుంది ఈశాన్య రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో కూడా సతత హరిత అరణ్యాలు అంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ లైక్ టెంపరేచర్ సఫిషియెంట్ గా ఉండి రెయిన్ఫాల్ బాగుండి సో ఇలాంటి ఫారెస్ట్ ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్కువగా కనిపిస్తుందని చెప్తున్నారు సో దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది జస్ట్ మనకు ఒక స్పీషియస్ ని కనుగొన్నారు దాని వల్ల న్యూస్ లోకి రావడం జరిగింది ఇలాంటి కరెంట్ అఫేర్ ఇంకొకటి ఉంది దాన్ని సెపరేట్ చెప్పకుండా ఇక్కడే చెప్తున్నాను సో ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు అనుకుంటా సో జనరల్గా ఆ వైల్డ్ లైఫ్ సాంచురీ గురించి సారీ ఏమంటారు వైల్డ్ లైఫ్ సెంచరీ కాదు ఒక స్పీషియస్ గురించి వాసుకి అని చెప్పేసి ఒక స్పీషియస్ ని కనుగొన్నారు గుజరాత్ లోని కచ్ ఏరియా దగ్గర అనమాట కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి అవశేషాలను కనుగొన్నారు ఈ ఐఐటి రూర్కి వాళ్ళు ఏం చేశారంటే గుజరాత్ లోని కచ్కి దగ్గరలో కచ్ అనే ఏరియాకి దగ్గరలో ఫార్టీ సెవెన్ మిలియన్ ఇయర్స్ ఎగో నలభై ఏడు మిలియన్ సంవత్సరాల క్రితం కలిగిన ఒక పాముకి సంబంధించి వాసుకి అని పేరు పెట్టారు దాని యొక్క అవశేషాలు ఏవైతే ఉంటాయో ఫాజిల్స్ దాన్ని కనుగొనడం జరిగింది అది కూడా న్యూస్ లోకి వచ్చింది అలాగే అరుణాచల్ ప్రదేశ్ లోని టాలీ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో రీసెంట్ గా నిఫ్టీస్ ఫిలియర్ అనే దాన్ని కనుగొన్నారు సో దట్ ఈస్ ఇన్ న్యూస్ అది బటర్ఫ్లైకి సంబంధించింది నెక్స్ట్ వన్ వైల్డ్ లైఫ్ శాంచురీ విషయానికి వస్తే ఇండియాలో లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ అతిపెద్ద వైల్డ్ లైఫ్ శాంచురీ గుజరాత్ లోని కచ్ అనే ఏరియాలో ఉంది స్మాలెస్ట్ వైల్డ్ సెంచరీ మహారాష్ట్రలోని బోర్ అనే ఏరియా దగ్గర ఉందనమాట సో ఈ బోర్ అనే ఏరియా దగ్గరే మనకి వాగ్దా రివర్ అనేది కూడా మనకి ఫ్లో అవుతుంది అని చెప్పేసి చెప్తా ఉంటారు అలాగే నెక్స్ట్ వన్ ఇండియాలో ఎక్కువ వైల్డ్ లైఫ్ సెంచరీస్ దాదాపుగా ఇండియాలో ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ వరకు అప్రాక్సిమేట్లీ ఐదు వందల అరవై ఐదు వరకు కూడా ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు వైల్డ్ లైఫ్ సెంచరీస్ అనేవి ఉన్నాయన్నమాట సో దాంట్లో ఎక్కువ వైల్డ్ లైఫ్ సెంచరీస్ ఉన్నవి ఎక్కడ అంటే అండమాన్ ఏరియాలో నైన్టీ సిక్స్ వైల్డ్ లైఫ్ సెంచరీస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే వరల్డ్ వైల్డ్ లైఫ్ డే వన్యప్రాణి దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా మార్చ్ థర్డ్ను సెలబ్రేట్ చేసుకుంటారు సో లైక్ మనకి ట్వంటీ ఫస్ట్ ఏమో ఫారెస్ట్ డే కదా మార్చ్ లో ట్వంటీ సెకండ్ వాటర్ డే కదా అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్డ్ మార్చ్ అనేది వరల్డ్ వైల్డ్ లైఫ్ డే కింద సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వన్ ఏటూరు నాగారం ఏదైతే మనకి వైల్డ్ లైఫ్ సెంచరీ ఉందో తెలంగాణకి సంబంధించి అది కారు చిచ్చికి గురి అయింది ఫారెస్ట్ కి గురి అయి న్యూస్ లోకి రావడం జరిగింది రీసెంట్ గా అండ్ నెక్స్ట్ వన్ ఇండియా మొత్తం ఏరియా తీసుకుంటే మన భారతదేశం మొత్తం భూగోళం ఏరియా తీసుకుంటే అందులో ఫోర్ పర్సెంట్ వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఉన్నాయి ఇండియాలో సో ఏరియా వైజ్ గా చెప్పాలి అంటే లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల తొమ్మిది పాయింట్ మూడు మూడు కిలోమీటర్లు వన్ ల్యాక్ అండ్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ పాయింట్ త్రీ త్రీ కిలోమీటర్స్ ఆఫ్ ఏరియా వైల్డ్ లైఫ్ సాంచురీస్ కి సంబంధించి ఇండియాలో కేటాయించబడింది అలాంటి వైల్డ్ లైఫ్ సాంచురీస్ కి సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ లోని టాలీ వ్యాలీ వైల్డ్ లైఫ్ సాంచురీ అనేది న్యూస్ లో ఉంది సో దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ గా దీని చెప్పొచ్చు అయితే ఒకసారి నిన్న కూడా ఒక స్టూడెంట్ అడిగారు కాబట్టి ఆ కాన్సెప్ట్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ ఇక్కడ వైల్డ్ లైఫ్ సెంచరీ వచ్చింది కదా ఇక్కడ కొంత టాపిక్స్ని రివైజ్ చేద్దాం వైల్డ్ లైఫ్ రిలేటెడ్ రిలేటెడ్గా ఉన్న కొంత జీకేని అలాగే దాంతో పాటుగా అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ కి సంబంధించినవి రివైజ్ చేస్తే అటు కరెంట్ అఫేర్ రివైజ్ చేసినట్టు ఉంటుంది ఇటు స్టాటిక్ జీకే కూడా చూసినట్టుంటుంది ద ఫస్ట్ వన్ అండి మనకి గా లభించింది ఏది అంటే ఫారెస్ట్ అని చెప్పేసి అంటాం గా ఉన్నది అంటే మనం ఏమి డెవలప్ చేయింది ఇది ఫారెస్ట్ అడవి సో ఇది నేచురల్ గా ఉంటుంది అండ్ ఇదిలో యానిమల్స్ ఉంటాయి తో పాటు స్పీషిస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీస్ కావచ్చు స్పీషియస్ ఇవన్నీ కూడా లొకేట్ అయ్యి ఉంటాయి ఈ ఫారెస్ట్ నుంచి చాలా పెద్ద లార్జ్ ఏరియా అనే లార్జ్ ఏరియాని తీసుకుని ఒక కాన్సెప్ట్ ని డెవలప్ చేశారు దాన్ని నేషనల్ పార్క్ అని చెప్పేసి అంటారు జాతీయ పార్కులు చాలా పెద్ద ఏరియా లార్జెస్ట్ ఏరియాని తీసుకొని ఒక ప్రాంతాన్ని అక్కడ ట్రీస్ని నిమల్స్ ని వాటితో పాటు ఆ ఏరియా మొత్తాన్ని కూడా ప్రొటెక్ట్ చేసి డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చిన కాన్సెప్ట్ అభివృద్ధి కోసం తీసుకొచ్చింది నేషనల్ పార్క్స్ అనమాట ఆ అభివృద్ధితో పాటు ఒకటి డెవలప్మెంట్ టార్గెట్ గా పెట్టుకున్నారు కేవలం యానిమల్స్ చెట్లే కాదు ఆ చుట్టుపక్కల ఉన్న మొత్తం ఏరియాని అభివృద్ధిలోకి తీసుకొస్తారు ఎన్వైర్మెంటల్ పరంగా అభివృద్ధి అంటే పర్యావరణం పరంగా తర్వాత హ్యూమన్ ఇంటరాక్షన్ మనతో ఈ ప్రాంతాలకి ఇంటరాక్షన్ ఉండేలాగా మనకి ఒక వెసులుబాటుని ఫెసిలిటీని కల్పిస్తారు అది ఒక పాయింట్ అండ్ నెక్స్ట్ అలా కల్పించడానికి ఇక్కడ ట్రెక్కింగ్ కానీ క్యాంపింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా చేయిస్తూ ఉంటారు అనమాట సో అది నేషనల్ పార్క్స్ కి సంబంధించింది కాన్సెప్ట్ ఇలాంటి నేషనల్ పార్క్స్ ని ఇండియాలో ఫస్ట్ ఎక్కడ రికగ్నైజ్ చేశారంటే ఉత్తరాఖండ్ లో హేలీ అనే నేషనల్ పార్క్ ని రికగ్నైజ్ చేశారు హేలీ నేషనల్ పార్క్ నే ఏమని కూడా పిలుస్తారంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అంటారు సో ఇలా ఇండియాలో టోటల్ గా నూట ఆరు నేషనల్ పార్క్స్ ని రికగ్నైజ్ చేశారు ఈ నూట ఆరవ నేషనల్ పార్క్ ఏది అంటే రైమోనా నేషనల్ పార్క్ అని చెప్పేసి అంటాం ఈ రైమోనా నేషనల్ పార్క్ అనేది మనకి ఎక్కడ లొకేట్ అయ్యిందంటే అస్సాంలో ఈ నూట ఆరు నేషనల్ పార్క్స్ లో అత్యధికమైన నేషనల్ పార్క్స్ మధ్యప్రదేశ్ లో ఉన్నాయి అందులో చాలా ఇంపార్టెంట్ గా కన్హా నేషనల్ పార్క్ అనేదాన్ని చెప్తాం దాంతో పాటుగా కూనో నేషనల్ పార్క్ అనేదాన్ని చెప్తాం ఈ కూనో జాతీయ పార్క్ ఏదైతే ఉందో రీ చీతాస్ సెప్టెంబర్ నరేంద్ర గారి డే రోజున హైదరాబాద్ లిబరేషన్ డే అని కూడా అంటాం అదే రోజున లాస్ట్ టైం మనకి బిఫోర్ లాస్ట్ ఇయర్ ఈ రీ ఇంట్రడక్షన్ ఆఫ్ చీతాస్ అనే దాన్ని మధ్యప్రదేశ్ లోని కూనోలో స్టార్ట్ చేయడం జరిగింది అది ఒకటి సో అలాగే కన్హా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి పెంచ్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అది ఒకటి సో ఇలాంటి నేషనల్ పార్క్స్ టోటల్ గా లెవెన్ లో ఉన్నాయి అలాగే మనకి ఎక్కువ నేషనల్ పార్క్స్ ఉన్న యూనియన్ టెరిటరీ పాలిత ప్రాంతంగా దేని చెప్పొచ్చు అంటే అండమాన్ ఏరియా అనేదని చెప్పొచ్చు ఇది ఒక కాన్సెప్ట్ ని తీసుకున్నారు ఇది ఏ కాన్సెప్ట్ జాతీయ పార్కులకి సంబంధించింది జాతీయ పార్కులు అంటే జంతువుల చెట్లతో పాటు ఆ ప్రాంత అభివృద్ధి పర్యావరణం పరంగా అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ వచ్చేటప్పటికి హ్యూమన్ ఇంటరాక్షన్ ఉండేలాగా చేస్తారు అండ్ లార్జెస్ట్ ఏరియాలో దీన్ని మనకి కన్సిడర్ చేస్తారు సో నేషనల్ పార్క్స్ తర్వాత నెక్స్ట్ వచ్చిన కాన్సెప్ట్ వైల్డ్ లైఫ్ సాంచురీ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా చెప్పడం జరుగుతుంది సో ఫస్ట్ దీంట్లో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే స్మాలెస్ట్ పోర్షన్ ని తీసుకుంటారు చాలా చిన్న పోర్షన్ ని తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ డెవలప్మెంట్ కంటే మెయిన్ గా ప్రొటెక్షన్ అనే దానికి ప్రయారిటీ ఇస్తారు డెవలప్మెంట్ అనే దానికన్నా ప్రొటెక్షన్ రక్షణకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అండ్ ఒకటి స్మాలెస్ట్ ఏరియా రెండోది డెవలప్మెంట్ కన్నా మనకి ప్రొటెక్షన్ హ్యూమన్ ఇంటరాక్షన్ ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు అలాగా ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ని కొన్ని పర్టికులర్ యానిమల్స్ కోసం అని చెప్పేసి సో స్పెసిఫిక్గా తీసుకుని ఆ స్పెసిఫిక్ ఏరియా అంటే ఈ వైల్డ్ లైఫ్ సెంచరీకి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక ఏరియాలో మనకి ఒక కైండ్ ఆఫ్ యానిమల్స్ బాగా కనిపిస్తూ ఉంటాయి అస్సాంలో కడ్గమృగాలు రైనోసర్స్ కనిపిస్తాయి సౌత్ ఇండియాలో ఎలిఫెంట్స్ లయన్స్ టైగర్స్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి నార్త్ ఇండియాలో డిఫరెంట్ బర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి రెడ్ పాండా కనిపిస్తూ ఉంటుంది గోల్డెన్ ఈగల్ కనిపిస్తూ ఉంటాయి స్నో లెపర్డ్స్ కనిపిస్తాయి ఇలా ఏవైతే ఒక స్పెసిఫిక్ ప్రాంతంలో మనకి జంతువులు ఉంటాయో సో వాటిని ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిన కాన్సెప్టే వైల్డ్ లైఫ్ సాంచురీగా చెప్తాం సో వైల్డ్ లైఫ్ సాంచురీ అయిపోయిందా నెక్స్ట్ వచ్చేటప్పటికి బయోస్పియర్ అని చెప్పేసి అంటాం నెక్స్ట్ కాన్సెప్ట్ బయోస్పియర్ సో బయోస్పియర్ వచ్చేటప్పటికి రేరెస్ట్ ఆఫ్ రేర్ యానిమల్స్ సో చాలా అరుదుగా ఉన్న యానిమల్స్ని పొల్యూషన్కి చాలా దూరంగా రీసెర్చ్ కోసం అని చెప్పేసి అలాగే వీటి పాపులేషన్ని ఐడెంటిఫై చేయడానికి ఇలాంటి స్పెసిఫిక్ పర్పస్ కోసం ఉన్న కాన్సెప్ట్గా బయోస్పియర్ అనే దాన్ని చెప్పడం జరుగుతుంది అనమాట ఇది ఒకటి అండ్ నెక్స్ట్ వన్ వీ హావ్ అ వన్ మోర్ థింగ్ దట్ ఈస్ గా చెప్పడం జరుగుతుంది చిత్తడి నేలలు అని చెప్పేసి అంటాం సో ఈ వెట్ల్యాండ్స్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే వీటిని కాపాడుకోవడం కోసం వెట్ల్యాండ్స్ అనేవి ఎక్కడ రివర్ ఎక్కడైతే సముద్రం దగ్గర కలుస్తాయి సో ఆ ఏరియాలో వేర్ రివర్ ఎంటర్స్ ఇన్ టు పర్టిక్యులర్ ఏరియా ఎస్పెషల్లీ అండ్ వన్ మోర్ వచ్చేటప్పటికి లేక్స్ దగ్గర సో ఇక్కడ టెంపరేచర్ ఎలా ఉంటుంది అంటే వామ్ గా ఉంటుంది ఇట్స్ నైదర్ కంప్లీట్లీ కూల్ నార్త్ కంప్లీట్లీ హై అత్యంత వేడిగా అత్యంత చల్లగా ఉండదు వెచ్చగా ఉంటది ఇలాంటి వాతావరణం పక్షులకి చాలా అనువైంది అలాంటి ఏరియాస్ ఆ చిత్తడి వెట్ వెట్ల్యాండ్స్ అంటాం వాటిని పరిరక్షించుకోవడానికి వచ్చిన కాన్సెప్ట్ నే మనం ఏమని చెప్పేసి పిలుస్తామంటే రామ్ సైట్స్ అని చెప్పేసి అంటాం ఈ రామ్ సైట్స్ ఇండియాలో టోటల్ గా ఎన్ని ఉన్నాయంటే ఎయిటీ ఉన్నాయి బయోస్పియర్స్ ఇండియాలో ఎన్ని ఉన్నాయంటే ఎయిటీన్ ఉన్నాయి నేషనల్ పార్క్స్ ఎన్ని ఉన్నాయి నూట ఆరున్నాయి సో అలా కాకుండా వైల్డ్ లైఫ్ సెంచరీస్ నాకు నెంబర్ గుర్తుకు రావట్లేదు అప్రాక్సిమేట్ గా ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఒకసారి అది నెంబర్ క్రాస్ చెక్ చేసుకోండి సో ఈ కాన్సెప్ట్స్ కాకుండా మళ్ళీ వీటి నుంచి ఇంకొక కాన్సెప్ట్ వస్తుంది దాన్ని బయోడైవర్సిటీ అంటాం వీ వన్ మోర్ కాన్సెప్ట్ బయోడైవర్సిటీగా చెప్తాం జీవ వైవిధ్యం అంటే మీరు ఇక్కడికి వెళ్ళారనుకోండి నేను జిమ్ కార్బెట్ వెళ్తే ఎక్కువ పెద్ద పెద్ద చెట్లు సో మనకి ఎట్లా అంటే పైన్ ట్రీస్ అంటాం చూసారా దేవదారు వృక్షాలు టింబర్ ఇచ్చేవి ఇలాంటివి కనిపిస్తాయి సో కర్ణాటక కేరళ కలితే మనకి శాండిల్వుడ్ గంధం చెట్లు ఎక్కువగా కనిపిస్తా ఉంటాయి ఒక ఏరియాలో ఒక స్పెసిఫిక్ గా ఉంటాయి అయితే బయోడైవర్సిటీలో ఏమవుతుందంటే ఈ ఏరియాలో మీరు ఎక్కడ చూసినా నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ స్పీషియస్ కనిపిస్తాయి కొన్ని వేల సంఖ్యలో వివిధ రకాల మనకి చెట్లు కావచ్చు జంతువులు కావచ్చు కనిపిస్తూ ఉంటాయి జీవ వైవిధ్యం ద వెరైటీ ఆఫ్ స్పీషియస్ అండ్ యాజ్ వెల్స్ యానిమల్స్ వేర్ దే ఆర్ కంప్లీట్లీ ప్రొటెక్టెడ్ అండ్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ బయోడైవర్సిటీ ఏరియా అనమాట ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి ఇండియాలో చాలా తక్కువ ఏరియాస్ లో ఉంటాయి అలాగే బయోడైవర్సిటీ హాట్ స్పాట్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఒక ని మనకి ఇవ్వడం జరిగింది ఇలా బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇండియాలో నాలుగు ఉంటాయి ఒకటి వెస్టర్న్ గార్డ్స్ దగ్గర ఉంటది ఇంకొకటి హిమాలయాస్ అనే ప్రాంతం దగ్గర ఉంటుంది ఇంకొకటి ఇండో బర్వా రీజియన్ అని చెప్పేసి ఉంటది ఇంకొకటి సుండా ల్యాండ్ అని చెప్పేసి ఉంటది ఇలాగ నాలుగు ప్లేసెస్ ఇండియాకి సంబంధించి బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ని కలిగి ఉన్నాయి సుండా ల్యాండ్ లో వేరే కంట్రీస్ కూడా ఉంటాయి ఇండియాకి సంబంధించిన వెస్ట్ బెంగాల్ అండమాన్ అండ్ నికోబార్ లాంటి ఏరియాస్ కూడా ఉండడం జరుగుతుంది సో ఇలాగా బయోడైవర్సిటీ నెక్స్ట్ నేషనల్ పార్క్ బయోస్పియర్ వైల్డ్ లైఫ్ సెంచరీ వెట్ల్యాండ్స్ రామ్సర్ సైడ్స్ ఇలాంటి కాన్సెప్ట్స్ ఏ కాన్సెప్ట్ మనం క్రియేట్ చేసినా అల్టిమేటం మన మెయిన్ ఏమేంటి అంటే సో నెక్స్ట్ జనరేషన్స్ కి పర్యావరణం పరంగా అండ్ మనకి మంచి ఒక ఏరియాని ఇవ్వాలి అలాగే మనతో పాటుగా యానిమల్స్ స్పీషియస్ ట్రీస్ కూడా సో అంతే ఇంపార్టెన్స్ ఇచ్చేలా ఉండాలి అనేది దీని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ అనమాట దీంట్లో భాగమైన వైల్డ్ లైఫ్ ఏ ఇప్పుడు మనకి న్యూస్ లో ఉంది దాని పేరు టాలీ వ్యాలీ వైల్డ్ లైఫ్ సాంచురీ సో దిస్ ఆల్ అబౌట్ దిస్ కాన్సెప్ట్ మొన్న ఒక స్టూడెంట్ కమెంట్ పెట్టినప్పుడు జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సో ఆ పర్టికులర్ పర్సన్ కోసం నేను మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్ చేశాను అండి మీకు కూడా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో బుక్ డే అండ్ కాపీ రైట్స్ డే ప్రపంచ పుస్తకం మరియు కాపీరైట్ దినోత్సవం ఇది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం ఏప్రిల్ ట్వంటీ థర్డ్ సెలబ్రేట్ చేసుకుంటాం దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి రీడ్ యువర్ వే సో రీడ్ యువర్ వే అనేది దీని యొక్క థీమ్ గా ఉంది అసలు దీన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఆన్ హానర్ ఆఫ్ విలియం షేక్స్పియర్ సో ఇండియాలో ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు అంటే కాళిదాస్ గారిటీన్స్ లో యునెస్కో దీని హెడ్ క్వార్టర్స్ ప్యారిస్ లో ఉంది అనుకుంది బట్ నైన్టీన్ నైన్టీన్ సిక్స్ నుంచి ఎవ్రీ ఇయర్ కూడా ఏప్రిల్ ట్వంటీ థర్డ్ న ఈ ప్రపంచ పుస్తకం మరియు అండ్ కాపీ రైట్స్ దినోత్సవం అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ వస్తుంది యునెస్కో దీనికోసం ఒక పర్టికులర్ ఇయర్ లో యునెస్కో ఈ రోజున ఒక థీమ్ ని అనౌన్స్ చేస్తుంది లైక్ వీ హ్యావ్ అ రీడ్ యువర్ వే అలాగే ఒక కంట్రీని సెలెక్ట్ చేసుకుని ఆ కంట్రీలో ఒక సిటీని ఆ పర్టిక్యులర్ ఇయర్ కి బుక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా కూడా ప్రకటిస్తుంది అలా టూ లో యునెస్కో ఏప్రిల్ ట్వంటీ థర్డ్ వరల్డ్ బుక్ అండ్ కాపీ రైట్ డే సందర్భంగా రీడ్ యువర్ వే అనే థీమ్ ఇచ్చి ఫ్రాన్స్ కి సంబంధించిన ఏదైతే మనకి స్ట్రాస్బర్గ్ అనే ప్రదేశం ఉందో దీన్ని వరల్డ్ బుక్ క్యాపిటల్ గా ప్రకటించింది యునెస్కో ఏమని ప్రకటించింది వరల్డ్ బుక్ క్యాపిటల్ ఫర్ టూ 2024 is nothing but Strasbourg and Mata. టూ థౌజండ్ త్రీ రెండు వేల మూడులో లో ఇదే యునెస్కో మనకి అండ్ వరల్డ్ బుక్ క్యాపిటల్ గా ఢిల్లీని కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క సిటీని ఎంచుకుని ఇది ఇట్లా మనకి ప్రకటించడం జరుగుతుంది సో మీకు ఆల్రెడీ తెలుసు ఏప్రిల్ ట్వంటీ సెకండ్ ఏమో మనకి వరల్డ్ అర్త్ డే ప్రపంచ మనకి భూమి దినోత్సవం దారిత్రి దినోత్సవం అలాగే ట్వంటీ థర్డ్ వచ్చేటప్పటికి దీనికి సంబంధించింది ట్వంటీ ఫోర్త్ పంచాయతీ రాజ్ డే గా చెప్పొచ్చు అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫోర్టీన్త్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఏప్రిల్ సెవెంత్ వచ్చేటప్పటికి ఏదండి అది వరల్డ్ హెల్త్ డే ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా చెప్పొచ్చు అనమాట అంబేద్కర్ గారి బర్త్ యానివర్సరీ అనేది మనకి ఫోర్టీన్త్ సెవెంత్ వచ్చేటప్పటికేమో వరల్డ్ హెల్త్ డే ట్వంటీ సెకండ్ అర్త్ డే ట్వంటీ థర్డ్ వరల్డ్ బుక్ కాపీ రైట్ డే గా కూడా చెప్పచ్చు అనమాట బుక్ అండ్ కాపీ రైట్ డే సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ మనకి డే ఆఫ్ ద కరెంట్ అఫేర్ గా చెప్పచ్చు సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూడండి మనకి ట్వంటీ సెకండ్ ఏప్రిల్ వచ్చేటప్పటికి అర్త్ డే కదా సో దారిత్రి దినోత్సవం కదా దాని యొక్క మనకి ఏం మీకు థీమ్ గుర్తుంది కదా మనకి ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ అనేది దాని యొక్క థీమ్ ఇది వృత్తాంతం సందర్భంగా సిఎస్ఐఆర్ అని చెప్పేసి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ శాస్త్రీయ మరియు పరిశ్రమ పరిశోధన కౌన్సిల్ సో ఇది ఏం చేసింది అంటే దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది ఇది ఎనర్జీ స్వరాజ్ ఫౌండేషన్ దీని మీద కూడా ఉందండి మనకి ఎనర్జీ స్వరాజ్ ఫౌండేషన్ అనే దాంతో కలిసి మనకి సిఎస్ఐఆర్ ఢిల్లీలోని దాని యొక్క హెడ్ క్వార్టర్స్ దగ్గర లార్జెస్ట్ క్లైమేట్ లేదా బిగ్గెస్ట్ క్లైమేట్ క్లాక్ అనే దాన్ని రిలీజ్ చేసింది బిగ్గెస్ట్ క్లైమేట్ క్లాక్ క్లైమేట్ క్లాక్ అంటే దీనికి సంబంధించి మనకి పొల్యూషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పారామీటర్స్ తోటి ఈ క్లాక్ ని డిజైన్ చేయడం జరిగింది ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ క్లైమేట్ క్లాక్ గా మనకి ఇప్పుడు చెప్తున్నారనమాట సో ఈ క్లైమేట్ క్లాక్ ని రీసెంట్ గా డే సందర్భంగా సిఎస్ఐఆర్ ఎనర్జీ స్వరాజ్ ఫౌండేషన్ అనే దాంతో కలిసి నీతి ఆయోగ్ యొక్క సపోర్ట్ తోటి ఢిల్లీ దాని హెడ్ క్వార్టర్స్ లో మనకి ఇనాగ్రేట్ చేయడం ప్రారంభించడం జరిగింది దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది ఈ క్లాక్స్ కి సంబంధించి రీసెంట్ చాలా కరెంట్ అఫైర్స్ లో ఉన్నాయండి ఒకటి విక్రమాదిత్య వేదిక్ క్లాక్ అని చెప్పేసి మోదీ గారు ప్రారంభించారు ఎక్కడ అంటే ఉజ్జయిని మధ్యప్రదేశ్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎందుకంటే దీన్ని ఆయన డైరెక్ట్ గా ప్రారంభించలేదు వయ వీడియో కాన్ఫరెన్స్ వర్చువల్ గా ప్రారంభించారు అనమాట సో అది కరెక్టా కాదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి నాకు గుర్తున్నంత వరకు మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని దగ్గరలో ఒక ప్రాంతం దగ్గర విక్రమాది వేదిక్ క్లాక్ అనే దాన్ని ఏర్పరిచారు దాన్ని మనకి త్రూ దట్ వర్చువల్ గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు అది వర్చువల్ లా కాదనేది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుని నోట్ చేసుకోండి ఇట్ క్లియర్ అండి దానికి సంబంధించింది అలాగే సన్ డయల్ క్లాక్ అంటాం అంటే నాచురల్ గానే మనకి టైం చూసుకునేలాగా సూర్యుడి యొక్క కిరణాలతో ఉండేలాగా ఆ కాన్సెప్ట్ ని జంతర్ మంతర్ కింద మనకి ఇచ్చింది జైసింగ్ అనే పర్సన్ అనమాట సో ఈ జైసింగ్ గారు ఐదు చోట్ల దీన్ని నిర్మించారు ఒకటి వచ్చేటప్పటికి ఢిల్లీలో ఉంది అండ్ ఇంకోటి జై పూర్ ఉజ్జయిని మధుర వారణాసి మధుర వారణాసి వచ్చేటప్పటికి మనకి యూపీలో ఉన్నాయి అండ్ ఢిల్లీ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రాజస్థాన్ లోని జైపూర్ అలాగే నెక్స్ట్ ఉజ్జయిని మధ్యప్రదేశ్ ఈ ఫైవ్ ప్లేసెస్ లో ఉన్నట్టుగా చెప్పచ్చు దట్ ఈస్ మనకి ఏమని చెప్తాము ఇండియాస్ బిగ్గెస్ట్ క్లైమేట్ క్లాక్ ఇక్కడ ఇచ్చాను చూడండి ఇండియాస్ బిగ్గెస్ట్ క్లైమేట్ క్లాక్ గా దీని చెప్పొచ్చు అదే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ రీసెంట్ గా ఒక స్పీషియస్ ని కనుగొన్నారు గోల్డెన్ ట్రెవెలి ఈ ఫిష్ అండి చూసారు కదా ఫిష్ చేప గోల్డెన్ దాన్ని కనుగొనడం జరిగింది సో సిఎంఎఫ్ఆర్ ఐ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కేంద్ర మత్స్యకార పరిశోధన సంస్థ ఏదైతే ఉందో ఇది మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కింద వర్క్ చేస్తుంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంది దీని కింద పనిచేసే సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో ఇన్స్టిట్యూట్ మనకి గోల్డెన్ ట్రెవెలీ అనే దాన్ని రీసెంట్ గా కనుగొంది సో మనకి దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ గా చెప్పచ్చు న్యూస్ స్పీషియస్ గా చెప్తున్నారు దీన్ని ఆల్రెడీ నేను ఇందాక కరెంట్ అఫేర్ లో మీకు ఒకటి చెప్పాను కదా వాసుకి ఇండికాస్ అని చెప్పి ఆ పాము అవశేషాలు సో ఐఐటి రూర్కే వాళ్ళు దీనికి పేరు పెట్టారు గుజరాత్ లోని కచ్ ఏరియా దగ్గరలో దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అదే ఈ కరెంట్ అఫేర్ గా చెప్పచ్చు సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ మీరు ఇక్కడ చూసినట్యితే ఓషన్ డెకేడ్ కాన్ఫరెన్స్ టూ ట్వంటీ ఫోర్ ఓషన్ డెకేడ్ కాన్ఫరెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో సముద్రాలకి సంబంధించిన ఒక సమావేశం అనేది మనకి దశాబ్ద సమావేశం సముద్రాల యొక్క దశాబ్ద సమావేశం అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి సంబంధించి ఎక్కడ జరిగింది స్పెయిన్ లో స్పెయిన్ లో కూడా ఎక్కడ జరిగింది బర్సిలోనా ఏప్రిల్ టెన్త్ నుంచి ట్వెల్త్ మధ్యలో జరిగింది బట్ ఇప్పుడు మనకి రీసెంట్ గా న్యూస్ లో ఉంది అనమాట సో దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి డెలివరింగ్ ద సైన్స్ వీ నీడ్ ఫర్ ద ఓషన్ వీ వాంట్ ఆల్రెడీ జరిగిపోయిన కరెంట్ అఫేరే బట్ దీనికి సంబంధించి కొన్ని డిస్కషన్స్ వచ్చాయి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ సంబంధించి అందువల్ల ఇది న్యూస్ లోకి వచ్చింది సో ఓషన్ డెకేట్ కాన్ఫరెన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ స్పెయిన్ లోని బర్సిలో బర్సిలోనాలో జరిగింది ఏప్రిల్ టెన్త్ నుంచి ట్వెల్త్ మధ్యలో థీమ్ వచ్చేటప్పటికి డెలివరింగ్ ద సైన్స్ వీ నీడ్ ఫర్ ద ఓషన్ సో మనకి ఎలాంటి సముద్రం అయితే కావాలనుకుంటున్నామో అలాంటి సముద్రానికి ఎలాంటి శాస్త్ర విజ్ఞానం కావాలి అనే ఒక ఇతివృత్తాంతం తోటి స్పెయిన్ లోని బర్సిలోనాలో ఈ సమావేశాన్ని నిర్వహించారు అది దానికి సంబంధించింది అసలు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయడం వల్ల ఇప్పుడు ఇది మనకి న్యూస్ లో ఎక్కువగా కనిపిస్తా ఉంది ఇండియా ఎగ్జాంపుల్ గా తీసుకుని ఇక్కడ మనం చెప్పుకుందాం సో ఇండియాకి కోస్టల్ ఏరియా దగ్గర నుంచి ట్వెల్వ్ నాటికల్ మైల్స్ వరకు ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో సో దాన్ని టెరిటోరియల్ అంటారు దాన్ని టెరిటోరియల్ సి మళ్ళీ ఇక్కడి నుంచే చూసుకోవాలి అన్ని ఇక్కడి నుంచే చూసుకోవాలి మీరు ఇక్కడ నుంచి చూడకొచ్చు మళ్ళీ కోస్టల్ ఏరియా దగ్గర నుంచి ట్వంటీ ఫోర్ నాటికల్ మైల్స్ దూరంలో ఏదైతే ఉంటుందో దాన్ని కాంటీజియస్ జోన్ అని చెప్పేసి అంటాం మళ్ళీ ఇక్కడ నుంచి టూ హండ్రెడ్ నాటికల్ మైల్స్ దూరంలో ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటాం సో ఒకవేళ అది దాటితే హై సీస్ అని చెప్పేసి అంటాం సో ఇప్పుడు ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏదైతే ఉందో అదే మనకి ఇక్కడ ఎక్కువగా న్యూస్ లో కనిపిస్తా ఉంది ఎందుకంటే ఇక్కడ వరకు టెరిటోరియల్ సీ కాంటీజియస్ జోన్ వరకు కూడా ఏ కంట్రీకైనా సరే తమ పరిధిలో వస్తాయి ఇవన్నీ ఇక్కడ వాళ్ళు మనకి ట్రేడ్ చేసుకోవచ్చు ఫ్రీగా ఎక్స్ప్లోరేషన్ ఏదైనా ఉంటే చేసుకోవచ్చు క్రూడ్ ఆయిల్ కి సంబంధించి మినరల్స్ ఏదైనా సరే కానీ ఎక్స్క్లూజివ్ మనకి నెగోషియేషన్స్ పర్మిషన్స్ నెగోషియేషన్స్ కొన్ని అవసరం ఉంటాయి ఇక ఇది దాటితే సీస్ కి వచ్చేటప్పటికి కంపల్సరీ పర్టికులర్ గా పర్మిషన్ అనేది కావాలన్నమాట సో వీటి మీద డిస్కషన్ నడుస్తా ఉంది ఈ టాపిక్స్ ని ఓషన్ డెకేట్ కాన్ఫరెన్స్ లో మనకి మాట్లాడుకున్నారు సో అందుకని ఇది న్యూస్ లోకి మళ్ళీ వచ్చిందనమాట సో దాట్స్ వై అగైన్ డెడ్ కాన్ఫరెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్పెయిన్ లోని ఎక్కడ జరిగింది బర్సిలోనా అనే ప్రాంతంలో జరిగింది కొంతమంది స్టూడెంట్స్ మనకి ఇక్కడ డౌట్స్ అడిగారు ఫోర్టీన్ ఇయర్స్ విమెన్ మహారాష్ట్ర మ్యామ్ వెస్ట్ బెంగాల్ కాదు అని ఉంది చూసారా సో ఈ కరెంట్ అఫైర్ ఏంటి అంటే మనం నిన్న ఈ ఏదైతే అబోర్షన్ కి సంబంధించిన రైట్స్ చెప్పుకున్నాం గుర్తుందా ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ యాక్ట్ అనేది మెడికల్ ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ యాక్ట్ యాక్ట్ సో అది చెప్పినప్పుడు ఫస్ట్ లో నాకు స్టేట్ గుర్తుకు రాలేదు సో నేను వెస్ట్ బెంగాల్ అని యూస్ చేశాను తర్వాత మధ్యలో కరెంట్ అఫైర్ చెప్తా చెప్తా కన్క్లూజన్ లో నేను ఒక మాట చెప్పాను మీకు సో మనకి ఈ చంద్రచూద్ గారి ధర్మాసనం ఏదైతే ఉందో ఆ బెంచ్ ఆ బెంచ్ ఏమైనా కన్క్లూడ్ ఇచ్చిందంటే ఆ అమ్మాయికి ఆ టర్మినేషన్ కి ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ కి గర్భస్రావానికి పర్మిషన్ ఇస్తున్నాము మేము పర్మిషన్ ఇస్తున్నాము దీనికి సంబంధించిన ఏదైతే ఏముంటుందండి ఆ ఖర్చులు ఉంటాయో ఎక్స్పెన్సెస్ ఉంటాయో మహారాష్ట్ర ప్రభుత్వం భరించాలి అప్పుడు నాకు గుర్తొచ్చింది అది మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ కాదు నాకు గుర్తొచ్చినది మహారాష్ట్ర అని నేను చెప్పాను నేను సరి చేశానండి బట్ ఫస్ట్లో అలా అన్నాను మీరు విన్నారో లేదో నాకు తెలియదు అది నేను అది సరి చేశాను బట్ ఫస్ట్లో నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు కూడా సరి చేస్తున్నాను దట్ ఈజ్ మహారాష్ట్ర నాట్ అ వెస్ట్ బెంగాల్ నెక్స్ట్ వన్ సో ఒక స్టూడెంట్ కర్ణాటక నుంచి రిప్లై ఇచ్చారు మనకి డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు మంత్లీ కరెంట్ అఫైర్స్ సో అదే ఇంకొక స్టూడెంట్ కూడా అడిగారు మంత్లీ కరెంట్ అఫైర్స్ గురించి అని చెప్పేసి సో అది ప్లాన్ చేస్తున్నాం మనం మార్నింగ్ డైలీ కరెంట్ అఫైర్స్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జరుగుతుంది ఈవినింగ్ కరెంట్ అఫైర్స్ ఇది జరుగుతుంది ఈ మధ్యలో కొన్ని సెషన్స్ ఉండడం వల్ల సో మీకు ఆ ఇవ్వాల్సిన అవుట్పుట్ ఇంకా ఫాస్ట్గా రావట్లేదు దాని అర్థం ఇవ్వమని కాదు డిలే జరుగుతుంది ఈ ప్రోగ్రామ్స్ వల్ల సో కొంచెం ఆ థాట్ ప్రాసెస్లో ఉన్నాం బట్ టైమ్ అనేది మనకి అటు ఇటు అయిపోతుంది సో అది ఇక్కడ మనకి మెయిన్ ప్రాబ్లం నెక్స్ట్ ఎల్జీబీటీ క్యూకి కి సంబంధించి ఒక పర్సన్ అడిగారు నిన్న నేను ఏం చెప్పాను తైవాన్లో అంట నేను కరెంట్ అఫైర్ చెప్పే టైంకి న్యూస్ ఏమన్నా వచ్చిందంటే ఎయిటీ టైమ్స్ అర్త్ షేక్ అయిందని చెప్పేసి వచ్చిందనమాట భూమి కంపించిందంట నిన్న నేను కరెంట్ అఫేర్స్ అయిపోయిన తర్వాత కమెంట్స్ చూస్తుంటే ఒక స్టూడెంట్ టూ హండ్రెడ్ టైమ్స్ వచ్చిందంట మేడం అని పెట్టారు అంటే ఆ అప్డేట్ అప్పుడు చూసినట్టు ఉన్న స్టూడెంట్ అప్పటికి రెండు వందల సార్లు భూమి కంపించిందంట సో ఈ రోజు నేను అప్డేట్ చూస్తే సేమ్ ఆల్మోస్ట్ అలానే ఉంది నేను అందుకని న్యూస్ కదపలేదు తైవాన్ ఎలాగే చెప్తున్నాను కదా అని ఏషియన్ మ్యాప్ పెట్టాను అనమాట అక్కడ కొంచెం దగ్గరగా ఉంటుంది కదా తైవాన్ ఏషియన్ కంట్రీస్కి అన్నట్టుగా అది పెట్టి ఏషియన్ కంట్రీస్ గురించి చెప్తూ థాయిలాండ్ కనిపించింది కదా ఆ థాయిలాండ్ గురించి ఎల్జీబీటీక్యూ గురించి చెప్పాను సో ఆ కరెంట్ అఫేర్ మీద ఇది వేరు మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి సో నేను చెప్పింది థాయిలాండ్కి సంబంధించే బట్ అది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది అంటే తైవాన్ దగ్గర ఎత్తుపైకి వచ్చింది కదా అందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది ఇంకొకటి పద్మశ్రీ పద్మ విభూషణ్ పద్మభూషణ్ నేను తప్పు చెప్పానని కింద ఒక స్టూడెంట్ మనకి కమెంట్ పెట్టారు మిస్ మ్యాచ్ చేశానని అది సరి చేసుకోమని ఆ కమెంట్ పింక్ చేయిస్తాను ఆ స్టూడెంట్ అక్కడ పెట్టారు అది ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇంకొక స్టూడెంట్ ఫారెస్ట్ కవర్ కి ఫారెస్ట్ కి డిఫరెన్స్ ఏంటన్నారు నేను ఇప్పుడే మీకు కరెంట్ అఫేర్స్ కంక్లూడ్ అయ్యే ముందర నేను ఒక అప్డేట్ చూశాను సో రేపు ఆ కరెంట్ అఫేర్ లో మీకు అది కలిపి చెప్తాను ఫారెస్ట్ కవర్ కి ఆ కాన్సెప్ట్ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది సింగిల్ గా ఇలా డౌట్ గా ఎక్స్ప్లెయిన్ చేసా కన్నా ఆ కరెంట్ అఫేర్ తో మీకు ఫారెస్ట్ కవర్ ఫారెస్ట్ ఏరియా ఏంటి అని చెప్తే మీకు అది గుర్తుండిపోతుంది కరెంట్ అఫేర్ తో కూడా అది మీకు యూస్ అవుతుంది

ఇంకా స్టూడెంట్స్ మనకి ఇవి మెయిన్ గా కమెంట్ పెట్టినవి అండ్ విమెన్స్ డే అండి విమెన్స్ డే తప్పు చెప్పాను మార్చ్ ఎయిత్ అని ఒక స్టూడెంట్ పెట్టారు బట్ కింద ఇంకొక స్టూడెంట్ రిప్లై ఇచ్చారు మార్చ్ ఎయిత్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే కాకపోతే ఫిఫ్త్ థర్టీన్ ఉందికి చూసారా ఫిఫ్త్ థర్టీన్త్ సరోజిని నాయుడు గారి యొక్క జ్ఞాపకార్థంగా నేషనల్ విమెన్స్ డే జాతీయ మహిళా దినోత్సవం ఫిఫ్త్ థర్టీన్త్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చ్ ఎయిత్ అనమాట నేను ఫిఫ్త్ థర్టీన్త్ గురించి చెప్తున్నాను అక్కడ ఎందుకు చెప్తున్నాను ఉషా మెహతా గారి గురించి చెప్పి సో వీళ్ళు లేడీస్ వచ్చారు కాబట్టి సరోజినీ నాయుడు గారి గురించి చెప్పి అప్పుడు ఫెఫ్ తర్టీన్త్ నేషనల్ విమెన్స్ డే చెప్పాల్సి వచ్చింది అందుకని చెప్పాను అనమాట తప్పేం చెప్పలేదండి అక్కడ జస్ట్ నేషనల్ విమెన్స్ డే చెప్పాను మీకు తెలిసింది కరెక్టే ఇంటర్నేషనల్ విమెన్స్ డే అది నేను చెప్పింది నేషనల్ విమెన్స్ డే అది మన ఇద్దరికి ఉన్న క్లారిటీ అనమాట అది ఒకసారి మీరు చూసుకోవచ్చు సో ఇవి స్టూడెంట్స్ అడిగిన మోస్ట్ ఆఫ్ ద ఏమంటారు డౌట్స్ అనమాట ఒకే ఒక్క స్టూడెంట్ కి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఆ ఫారెస్ట్ కవర్ ఏదైతే ఉందో అది నేను మీకు కరెంట్ అఫైర్ తో కలిపి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ ఏదైనా డే లో కొంచెం టైం ఉంటే కనుక ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే నిన్న నేను లైవ్ సెషన్ లో ఈ రోజు కాదు నిన్న లైవ్ సెషన్ లో కొన్ని ప్లేసెస్ గురించి డిస్కస్ చేశానండి ఐఏసి కరెంట్ అఫైర్ సారీ ఐఏసి మన యూట్యూబ్ ఛానల్లోనే లైవ్ సెషన్లోకి వెళ్తే నిన్న కరెంట్ అఫైర్స్ సెక్షన్ చూడండి మార్నింగ్ జరిగింది అందులో స్టార్టింగ్ స్టార్టింగ్దే తీసుకోండి సో స్టార్టింగ్ది తీసుకుంటే ఒక ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ఉంటుందేమో మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూస్తే ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది టాపిక్ ఐదు నిమిషాలు అనమాట ఒకసారి ప్లేసెస్ చూడండి మీకు జీకే పరంగా యూస్ అవుతాయి మీకు ఎప్పుడైనా డేలో బోర్ కొట్టినప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఆ లైవ్ సెక్షన్లో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకుని ఫస్ట్వి మాత్రమే మొత్తం కరెంట్ అఫేర్స్ నేను చూడమంటా ఫస్ట్వి మాత్రమే మీకు చూస్తే జీకే కవర్ అవుతుంది ఆల్మోస్ట్ అక్కడ ట్వంటీ మినిట్స్ రోజు ఒక జీకే టాపిక్ కవర్ చేస్తున్నాను మీరు ఎక్కడైనా ఇలాగే కరెంట్ అఫేర్స్ ఇక్కడ మీరు వింటున్నారు కదా అక్కడ కొన్ని జీకే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు యూజ్ అవుతాయండి సో కాబట్టి ఎప్పుడైనా మీకు అట్లా బోర్ అనిపించినప్పుడు రివైజ్ చేయాలనిపించినప్పుడు కొంత మీకు పిక్చర్ పరంగా ఇమేజ్ పరంగా లేకపోతే డిస్కషన్ పరంగా చూస్తే అర్థమవుతుంది కాబట్టి యో విష్ మీ స్పేస్ అది మీ స్టెప్ సో కాకపోతే అది బాగుంటుంది అని నేను సజెస్ట్ చేస్తున్నాను సో కుదిరితే చూడండి నెక్స్ట్ రివ్యూ చూద్దాం ఈ రోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం సో ఒకటి ఇస్రోకి సంబంధించి గ్లాఫ్ రిపోర్ట్ ఇచ్చింది కదా ఫ్లడ్స్ కి సంబంధించి గ్లేషియల్ లేక్స్ కి సంబంధించి దాని గురించి డిస్కస్ చేసాం నెక్స్ట్ వచ్చేటప్పటికి టాలీ వైల్డ్ లైఫ్ సెంచరీ అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించి సో దాని గురించి డిస్కస్ చేసాం నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక లెటర్ పడలేదండి వరల్డ్ బుక్ అండ్ కాపీ రైట్ ఇది వరల్డ్ బుక్ అండ్ కాపీ రైట్ కే పడలేదు ఇక్కడ ఒకసారి చూసుకోండి ఒక నిమిషం సో మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ఏమొస్తుంది అంటే వరల్డ్ బుక్ అండ్ కాపీ రైట్ అని చెప్పేసి వస్తుంది దానికి సంబంధించిన డే ఏప్రిల్ ట్వంటీ థర్డ్ క్లైమేట్ క్లాక్ బిగ్గెస్ట్ క్లాక్ అనేది రీసెంట్గా సిఎస్ఐఆర్ సో మనకి రిలీజ్ చేయడం ఇనాగ్రేట్ చేయడం జరిగింది గోల్డెన్ ట్రెవెలీ అనేది మనకు ఒక ఫిష్ కి సంబంధించిన స్పీషియస్ దాన్ని కనుగొన్నారు అండ్ నెక్స్ట్ ఓషన్ డెకెడ్ కాన్ఫరెన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ స్పెయిన్లోని బర్సిలోనాలో జరిగింది దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సో ఇవి ఈరోజు మనం ఓవరాల్ గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫేర్స్గా చెప్పొచ్చు థ్యాంక్ యూ